పరిభాషలో దేవుణ్ణి స్మరించుకుంటూ దేవ ప్రవక్తలైన ఆదాము అలైహిస్సలాం నుండి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహిస్సలాం వరకు తదుపరి ప్రాఫెట్స్ ప్రవక్తల అనంతరం చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి సల్లం తర్వాత ఇక ప్రవక్తలు రారు. శాంతి సందేశము మానవత్వం గురించి చెప్పే ప్రవక్తల సిస్టం సంపూర్ణంగా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి సల్లంతో పూర్తి కాపింపబడిన తర్వాత ఆ సిస్టంను కొనసాగింపుగా దేవుడు అల్లా సుబ్హానహు తాలా ఔలియల్లా సిస్టంను పెట్టాడు. ఔలియల్లా షహీన్షాహ్ ఔలియా గౌసే పాక్ రహమతుల్లా అలై పీరియడ్లోనే ఈ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయబడింది. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ఈ సిస్టమ్ పర్షియాలో ఇరాక్లో మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేయబడింది. అయితే ఈ సిస్టమ్ ప్రాఫిట్స్ కాలంలో లేదు. ఔలియాల్లా షహీన్షాహ్ ఔలియా షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా అలై పీరియడ్లో వారు కూడా అయిష్టంగానే ఈ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి ఆ సిస్టమ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, దానివల్ల ఉపయోగం ఏంటిది అనేది మనం ఆలోచిస్తే ఈ సిస్టమ్ ప్రపంచ శాంతికి దేవునికి సంబంధించిన విషయాలు, మానవత్వానికి సంబంధించిన విషయాలు, మానవ సమాజంలో ఉన్న రుగ్మతలు, సమాజంలో ఉన్న అరాచకాలు, వీటన్నిటినీ రూపుమాపడానికి సంస్కరణల ద్వారా, సిద్ధాంతాల ద్వారా, పాటల ద్వారా వారి శిష్యులైన సూఫీలు దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిస్టమ్ అలాగే కొనసాగుతుంది. అది ఎక్కువగా మన భారతదేశంలో అనేక పరిభాషలు ఉన్నప్పుడు, అనేక పరిభాషల్లో ఉన్న నిష్ణాతులైన పండితులు, సూఫీలు కలిసి ఈ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి సామాన్య మానవులకు దైవికం గురించి, ప్రపంచం గురించి, మనిషి మనుగడ గురించి తెలియజేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్న సిస్టమ్ ఇది. అయితే ఈ సిస్టమ్ గురించి అనేకానేక హవాలీలు మన దేశంలో మరియు ఇతర దేశాల్లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వాటి గురించి మరి మన సత్తార్ గారు మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం.
సోదర్ లారా అస్సలాము అలైకుం సభా అధ్యక్షులు హాజరైన సభికులకి ఈ చర్చ వచ్చిన మీ అందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడ ప్రతి శనివారం ఏదో ఒక సమస్యపై చర్చ జరుగుతాంది ఇది చాలా మంచి ప్రయత్నం అనేక విషయాల గురించి మనకు అవగాహన పెరుగుతుంది సమాజంలో జరుగుతున్న రుగ్మతలను గాని లేకపోతే ప్రభుత్వాలు చేస్తున్న అనేక విషయాల గురించి ఇక్కడ ప్రతి శనివారం చర్చ జరుగుడం వాస్తవానికి అభినందించాల్సిన విషయం ఈ రంజాన్ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ముందు ఒక చిన్న చిట్కా అంటారు దాని ఉర్దూలో రంజాన్ వచ్చింది 30 రోజులు గడిచిపోయినాయి రంజాన్ పండుగ కూడా ఈ రోజు అయిపోయింది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పెరిగాయి చాలా మంది పండుగ ఘనంగా జరుపుకున్నారు చాలా మంది వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా చేసుకున్నారు వాస్తవానికి పండుగ చాలా మందికి సంతోషం పెట్టింది చాలా మందికి కన్నీళ్లు కూడా పెట్టించింది ఈ సందర్భంగా ఒక భార్య ఆయన ఆమె భర్తతో ఏంటండి కొత్త కొత్త ఫ్యాషన్లు వచ్చాయంట బజార్లో అవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అంది భార్య భర్తతో భర్త అది తెలుసుకోవాల్సిన విషయం పెద్దది ఏముంది రెండే రెండు విషయాలు ఉంటాయి ఏంటది ఒకటి వచ్చి నేను చూసింది నీకు నచ్చదు నీకు నచ్చింది నేను అంత డబ్బు పెట్టలేను రెండే రెండు అని చెప్పి తన భార్యను చెప్తాడు అన్నాడు అంటే ఇది విషయం ఎందుకు చెప్పానంటే మన హైదరాబాద్లో కానీ ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో కానీ వాస్తవానికి నిజంగా చాలామంది పేదలు తన భార్య పిల్లల్ని ఈ రంజాన్ సందర్భంగా అన్ని రకాలుగా సంతోషపెట్టలేకపోయారని నేను భావిస్తాను ఏది ఏమైనా ప్రపంచంలో మానవ సేవ కన్నా మించిన సేవ లేదని మన ప్రవక్తలు గాని 124,000 మంది దైవదాన దూతలు వచ్చారు వాళ్ళంతా సమాజాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి చెడుల్ని రూపుమాపాలి మంచిదనాన్ని పెంచి పోషించాలి పెంపొందించాలనే ఉద్దేశంతోనే వచ్చారు ఇప్పుడు మన సలీం గారు చెప్పారు అదే రకంగా ఆఖరి నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వచ్చారు ఆయన గురించి కుల్పతంగా నేను చెప్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందే ఆయన తండ్రి చనిపోయారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనాథైపోయారు ఒక 7 సంవత్సరాల తర్వాత తల్లి కూడా చనిపోయారు వాళ్ళ తాత ఆయనకి పోషించారు ఒక 2 సంవత్సరాల తర్వాత తాత కూడా చనిపోయారు మళ్ళీ చిన్నాన్న ఆయనకి పోషించారు
ఈ రకంగా ఆయన వయసు 25 సంవత్సరాలు వచ్చే లోపు వాళ్ళు ఏ ఎవరి సహాయం ఆయనకు లేకుండా పోయింది అన్ని అష్ట కష్టాలు పడి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతిని సమాజాన్ని ఆ రోజుల్లో ఉన్న అనేక చెడు అలవాట్లని చెడు పద్ధతుల్ని అన్యాయాలని అక్రమాలని రూపుమాపాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచే ప్రవక్త చిన్నప్పటి నుంచి ఆయనకు మంచి పనులు చేయడానికి అలవాటు పడుతూ ఒక మంచి పేరు మక్కాలో సంపాదించుకున్నారు ఏమేంటది నిజాయితీ పరుడు ప్రవక్త ఎవరంటే ఆయనకన్నా నిజాయితీ పరులు ఎవరు లేరు ఈ మక్కాలోనే అని అంత పేరు సంపాదించుకున్నారు ఆయన దగ్గర ఏమైనా వస్తువు మేము అలా భద్రం పెట్టడానికి లేకపోతే మళ్ళీ తీసుకుంటామని ఇస్తే అది ఏ రకంగా మేము ఇచ్చామో అదే రకంగా మనకు వాపసు ఇవ్వగలరు దొరుకుతుంది అనే నమ్మకము దొరికింది అంతటి నిజాయితీపరుడు పేరు ఆయనకు వచ్చింది దాని తర్వాత అక్కడ ఉన్న చెడు సమాజాన్ని రూపుమాపడానికి 25 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల ఆమె ఖుదజా రజుల్లానహాని పెళ్లి చేసుకున్నారు ఎందుకు ఆ కాలంలో భర్త చనిపోతే భార్య కూడా దహనం చేసేస్తా ఉన్నారు భార్యను కూడా కాల్చేస్తున్నారు లేకపోతే ఆమె ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలు చేసుకోకూడదు చేసుకుంటే పాపం ఇలాంటి మాటల వల్ల ఈ మాటల్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో చేసుకోవచ్చు అనే ప్రపంచానికి చూపించడానికి 40 సంవత్సరాల ఆమెని ఖదీజా రదియల్లాహు అన్హాని 25 సంవత్సరాల వయసు గల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లి చేసుకున్నారు ఏమీ జరగలేదు ఈ ప్రపంచమంతా మక్క అంతా ఇది ఎంత తప్పు జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది అని నోరు నమంత కొట్టుకున్నారు అయినా ఏమి జరగలేదు మంచిగా కాపురాలు జరిగినాయి ఆయన కూడా 44 కూతుర్లు జన్మించారు తర్వాత 40 సంవత్సరాల వయసు వచ్చేవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని తరపు నుంచి ఖురాన్ ఆయనపైన నాజిల్ అయింది అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఆయనపైనే దేవుడు ప్రత్యక్షంగా తమ దూతల్ని పంపి ఖురాన్ని ఆయనకి నోటిఫైడ్ యాద్ చేపించేవారు గుర్తించుకునేవారు తర్వాత హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ గుహల నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళని పిలిపించి రాయిపించేవారు ఈ రకంగా 23 సంవత్సరాలు ఖురాన్ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన నాజులైతూ ఉన్నింది అల్లా తరపు నుంచి దాని తర్వాత ఇప్పుడు మీరు ఆగడానికి అవసరం లేదు 40 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు మీరు ఈ ఇస్లాంని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేయండి తెలుపండి ప్రజలకి ఇస్లాం ఏంటి ఎందుకు అనే తెలుపండిని ఉద్దేశం ఆయనకు ప్రవక్త అల్లా తరపు నుంచి దాతలు దేవుని దూతలు వచ్చి చెప్పారు అప్పుడు ప్రవక్త అప్పటి నుంచి ఇస్లాంని విస్తరింపజేయడానికి పాటుపడినారు పూనుకున్నారు అప్పుడు అనేక మంది వ్యతిరేకించారు ఆయన చంపడానికి ప్రయత్నించారు కానీ దాని తర్వాత అనేక యుద్ధాలు జరిగినాయి ఆ మక్కా నుంచి ఆయనకు బహిష్కరించారు మక్కా నుంచి అయినా కానీ 14 సంవత్సరాల బహిష్కరణ తర్వాత మళ్ళీ మక్కాలోకి వచ్చి ఆ ఇస్లాంని పూర్తి ఇస్లాం మదీనా మక్కాలో విస్తరింపజేశారు దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్నగా ఇస్లాం విస్తరించింది ఇప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఆమె హుజూర్ సల్లల్లాహు పైగంబర్ ఏం చెప్పారంటే నేను పోయిన తర్వాత కూడా ఈ 5 వస్తువులు అయితే 5 నియమాలు ఏమైతే అల్లాహ్ తరపు నుంచి వచ్చాయో అది మీరు పాటిస్తే ఇక్కడ కూడా అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది స్వర్గం జరుగుతుంది అని చెప్పారు అదేమిటి ఫస్ట్ కలిమా చదివి ముస్లిమాన్ కావాలి రెండోది నమాజ్ చదవాలి
మూడోది రోజా ఉండాలి నాలుగోది జకాత్ ఇవ్వాలి ఐదోది హజ్ మీకు ధనవంతులు ఉంటే హజ్ పోయి రావాలి ఈ ఐదు నియమాలను తప్పకుండా పాటించాలని ప్రవక్త గారు చెప్పారు దాని తర్వాత చాలా మంది యుద్ధాలు జరిగినాయి అనేక మంది ముస్లింస్ అయ్యారు ఈ ఇస్లాంలో ఉన్న నీతి నిజాయితీ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది మంచి సిద్ధాంతం ఇది మంచి ఇస్లాం ఇస్లాం చెప్పేది చాలా వాస్తవమైనది న్యాయమైనది చాలా మంది నమ్మారు ఇస్లాం స్వీకరించారు దానివల్ల ప్రతి మనిషి ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చదివితే అది యాభై పూటల నమాజ్ చదివినట్టు అంత పుణ్యం దొరుకుతుందని ఆ ఉద్దేశంతో అల్లా అలాగే మనకు బహుమానంగా ఇచ్చారని ఇప్పుడు ఐదు పూటల నమాజ్ చదువుతారు కానీ ఇప్పుడు రాను రాను కాలంలో చాలా మంది ఐదు పూటల నమాజ్ చదవడం లేదు రెండోది వచ్చి రోజా ఉండాలి రోజా ఎందుకు ఉండాలి రోజా ఉన్న మనిషి ఉపవాసం ఉన్న మనిషి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మంచి నీళ్ళైనా ముట్టుకోకుండా దేవుడు చూస్తున్నాడు అనే భయంతో ఆ ఉపవాసం ఉండి నమాజ్ చేస్తూ దైవ భక్తితో క్రియాశీలంగా ఆయన ఉంటూ ఖురాన్ చదువుతాడు ఇంకేమైనా ఆ జిక్ర్ చేయొచ్చు ఖురాన్ చదవచ్చు నమాజ్ చదవచ్చు అంటే ఇవన్నీ ఎందుకు ఉండాలంటే ఎదుటివారి బాధ ఆకలి తనకు కూడా తెలవాలి ఆకలి ఎలా ఉంటది ఆ బాధ ఎలా ఉంటుంది అని సామాన్యుడు ఒక పేదవాడు ఏ రకంగా పస్తు ఉంటాడో ఆ బాధ నాకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ రోజా ఉండాలని ప్రవక్త చెప్పారు రోజా డైరెక్ట్ దేవుడే దాని పుణ్యం ఇస్తాడు ఆయనే మీకు సేవ చేస్తాడు ఇది మూడు రకాలుగా ఉంది ఒకటి వచ్చి ఫజిలత్ అంటారు ఫజిలత్ అంటే ఆ మూడు భాగాలుగా 30 రోజులు రోజా ఈ ఉపవాస నెల అంతా రంజాన్ నెల మొదటి 10 రోజుల్లో దాని ప్రత్యేకత గురించి తెలుసుకోవడం రెండవ 10 రోజుల్లో డైరెక్ట్ మీరు ఉంటున్న ఉపవాసాల గురించి దేవుడు మీకు మీ పాపాలని కడిగి మీకు మంచి మనిషిగా తీర్చిదిద్దే అవకాశం మూడోది వచ్చి మీరు ఇన్ని రోజులు కష్టపడి ఉపవాసాలు ఉండి సమాజం అనేది ఏమిటి పేదవాళ్ళనేది ఏమిటి విద్యతులనేది ఏమిటి పేదవాళ్ళు ఏ రకంగా ఆకలితో ఉంటారు వాళ్ళు ఏ రకంగా సహాయం చేయాలి సేవ చేయాలనే ఉద్దేశం తెలుసుకున్నారు కాబట్టి మీరు పూర్తిగా దేవుని భటులు దేవునికి నమ్మిన వాసులు మీరు మంచి వాళ్ళనే ఒక పేరు ద్వారా ఆయన ఉన్న ఆయన చేసిన ఇంతకుముందు అనేక పాపాలని పూర్తిగా దూరం చేసి ఒక మంచి మనిషిగా చేస్తారని ఈ రంజాన్లో ఈ 30 రోజుల ఉపవాసాల రంజాన్ పండుగని చెప్పుకుంటారు సోదరులారా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రంజాన్ ఈద్ రోజు ఈదుల్ ఫితర్ అంటారు దాన్ని ఆ రంజాన్ రోజు ఖుతుబా నమాజ్కి పోయేటప్పుడు దారిలో ఒక పిల్లవాడు ఏడుస్తూ మాసిన బట్టలతో ఏడుస్తూ కూర్చుంటాడు అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబు ఎందుకు ఈరోజు మంచి రోజు పండగ రోజు పండగ అంటే దాంట్లోనే ఉంది పండు రోజు పండు తినే రోజు సంతోషంగా గడిపే రోజు ఈ రోజుల్లో నువ్వు ఎందుకు ఏడుస్తున్నా ఈ టైంలో అంటే ఆయన బాబు చిన్నపిల్లవాడు చెప్తాడు తండ్రి లాంటి గారు మీరు అడుగుతున్నారు అయ్యా నా తల్లిదండ్రులు లేరు నేను ఒక అనాథని అందరు పిల్లలు చూసి కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ సంతోషంగా ఆడుకుంటున్నారు వాళ్ళని చూసి నా తల్లిదండ్రులు గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను అని ఆ బాబు చెప్తాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బాబుని గుండెలు గాత్తుకొని తన ఇంటికి తీసుకొని అప్పుడప్పుడే స్నానాలు చేయించి కొత్త బట్టలు తొడిగించి బాబు ఈరోజు నుంచి నీ తల్లిదండ్రులు లేనని బాధ నీకు ఉండకూడదు ఈరోజు నుంచి మేమే ఆయిషా
నేను నీకు తల్లిదండ్రులు నీకు సమతమేనా అంటారు అప్పుడు ఆ బాబు సంతోషంతో పొంగి ఆ ప్రవక్త సలాసలం మీద పడి ఏడుస్తూ దాని తర్వాత బయటకు వచ్చి ప్రవక్త సలాసలం ఆయిషా నా తల్లిదండ్రులు అని గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతాడు అంటే ఆయన చెప్పినదంటే పండగ రోజు కూడా నేను తినింది నేను కొత్త బట్టలు వేసుకున్నా నేను 1000 రూపాయల ఒక డ్రెస్ వేసుకున్నాను 1000 రూపాయల షూస్ వేసుకున్నాను ఇతర్ పూసుకున్నాను నిన్న ఈ రోజు మంచి బిర్యానీ చేసుకున్నాను నా పిల్లలు భార్య పిల్లలు నా కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారు నాకు ఇంతకన్నా కావాల్సింది ఏది అని కాదు సమస్య నేను ఇన్ని మంచి ఇంత మంచి బట్టలు వేసుకున్నాను కానీ ఆ పేదవాడు ఏం తిన్నాడు ఏందో వాళ్ళ గురించి ఆలోచించాలనే ఉద్దేశం ప్రవక్త సలాసలం ఇక్కడ ఆ బాబుని గురించి చెప్పారు నీకు నీవు చూసుకోవడం మానవత్వం కాదు ఇతరుల్ని ఇంటి పక్కన ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు వాళ్ళకి బాధలు ఏమిటి వాళ్ళ కష్టాలు ఏమిటి వాళ్ళ కన్నీళ్లు ఏమిటి వాళ్ళ కన్నీలు తుడపడానికి నాకు అవకాశం ఉందా నా దగ్గర అంత స్తోమత ఉందా అని ఆలోచించడమే ఈ పండక ముఖ్య ఉద్దేశం అని ప్రవక్త సలాసలం చెప్పారు సోదరులారా ఈ రంజాన్ లో మూడు విషయాలు ఉంటాయి ఒకటి తరావీ రెండోది జకాత్ మూడోది సదఖా ఫిత్ర అంటారు అంటే ఏమిటి ఉపవాసాలు ఉండి రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు నమాజ్ చదివితే చాలా మంచిది ఓకే కానీ ఆ నమాజ్ దేవుడు నీకు ఆ నమాజ్ స్వీకరించాడా లేదా అది కూడా తెలుసుకోవాలి వళ్ళు నేను శుభ్రంగా ఉండి మంచి కొత్త బట్టలు వేసుకొని ఒక 5-6 గంటల నమాజ్ చేయించేంత మాత్రాన నేను స్వర్గవాసిని అయిపోయాను నాకు స్వర్గం ఎలాంటి నా హక్కు అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఈ 5 గంటల చదివిన నమాజ్లో అనేక విషయాలు ఉన్నాయి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే దేవుడా నేను నిన్ను స్మరిస్తుంటున్నాను నిన్ను తెలుసుకుంటున్నాను ఓకే చాలా మంచిది కానీ రోడ్డుపైన ఒక అనాథ గాని లేకపోతే ఒక వృద్ధుడు గాని పడి గిలగిలా కొట్టుకుంటే నాకు నమాజ్ టైం అవుతాంది నేను ఇది చూడలేను అని పోయేవాడు అలాంటి మనిషికి ఆ నమాజ్ వల్ల ఉపయోగం ఉంటుందా అని ప్రవక్త చెప్పాడు లేదు నీ కళ్ళ ముందు ఒక మహిళ లేకపోతే ఒక వృద్ధురాలు ఒక వృద్ధుడు కొన్ని సమస్యల వల్ల కొట్టుమిట్టాడుకుంటుంటే అతని బాధ చూడడం ఫస్ట్ నీ బాధ్యత నీ మానవత్వం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు దాని తర్వాత నమాజ్ నేను ఒప్పుకుంటాను నమాజ్ దేవుడు డైరెక్ట్ కోసం దేవుడు నీకు స్వీకరిస్తాడు నీ నమాజ్ నీ రోజాని నీ జకాతని కానీ మానవత్వం మరిచిన మనిషికి ఏమి చేసినా అది దేవుడు స్వీకరించడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన హదీసుల్లో చెప్పారు నేను మంచి ఈ రోజు బిర్యానీ చేసుకున్నాను 1000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి బట్టలు వేసుకొని ఇత్తలు వేసుకొని ఇత్తరు కూడా పూసుకొని మంచి బిర్యానీ షీర్ ఖుర్మా తయారు చేసుకున్నాను కానీ నా పక్క ఇంటి వాళ్ళు హిందువులు గాని ముస్లింస్ గాని క్రిస్టియన్లు గాని ఇంకెవరైనా గాని చాలా పేదలు ఉన్నారు బీదరికంలో ఉన్నారు దుర్భర జీవితం గడుపుతున్నారు వాళ్ళని అడిగే మనస్తత్వం నీకు లేకపోతే ఆ మనిషి ఎవడైనా సరే అతని నమాజు రోజా హజ్ జకాతు పనికి రావు అని హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం పైగంబర్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు అందుకోసం సోదరులారా ఏం చెప్పారంటే నమాజ్ రోజా దీంతో పాటు జకాత్ కూడా నీకు అవసరం ఏం జకాత్ ప్రతి మనిషి ముస్లింస్ ఇస్లాంలో చెప్పింది ప్రతి ముస్లిం తన సంపాదనలో నుంచి తన అవసరాలకు తీరిపోను మిగిలిన సొమ్ములో మిగిలిన ధనంలో మిగిలిన ఆదాయంలో డబ్బులో 2.5 రూపాయలు నీకు సదఖా ఇచ్చేసి పేదలకు ఇవ్వాలి
సదఖా తీసి అదే జకాత్ అంటారు జకాత్ ఎట్లా 100 రూపాయల్లో 2.5 రూపాయలు తీసి సదఖా ఇవ్వాలి ఇవ్వలేమా ఆ రకంగా నా అవసరాలు పోను నాంట్లో మిగిలిన వస్తువులన్నిటిపైనా అంటే ఏం చెప్పారంటే దాని కూడా ఒక లెక్క ఉంది జకాత్ ఎవరిచ్చో ఎవరు ఇవ్వాలి జకాత్ ఎవరి ఇంట్లోదే 7.5 తులాలు బంగారం ఉందో వాళ్ళు జకాత్ ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి ఎవరి దగ్గర అయితే 52 తులాల వెండి ఉందో వాళ్ళు తప్పకుండా జకాత్ ఇవ్వాలి తర్వాత నీకు సామాన్లు ఉన్నాయి ఉపయోగంలో సామాన్లు ఉన్నాయి అలాగే కంపెనీలో సామాన్లు ఉన్నాయి అయి కాదు దీనికి సంబంధించిన ఆ 7 తులాల బంగారం 52 తులాల వెండికి సంబంధించిన డబ్బు ఒకవేళ బ్యాంకులో జమ అయినానే దాని నుంచి కూడా జకాత్ ఇవ్వాలి అయితే ఒక అప్పు ఉన్నవాడు లేకపోతే ఇలాంటి ఈ రెండు వస్తువులు లేనివాడు జకాత్ ఇచ్చే అవసరం లేదు ఇలాంటి డబ్బులు ఉన్న వాళ్ళు తప్పకుండా జకాత్ ఇవ్వాలి ఆ జకాత్ ఇప్పుడు ప్రపంచంలో 60 లక్షల కోట్ల రూపాయలు ముస్లింలు జకాత్ రూపంలో చెల్లిస్తున్నారు వాస్తవానికి ఈ 60 లక్షల కోట్ల రూపాయలు పేదవాళ్ళ కోసం ఖర్చు పెడితే ముస్లింల కోసం పేద ముస్లింల కోసం ఖర్చు పెడితే నీతిగా నిజాయితీగా న్యాయంగా ఖర్చు పెడితే పేదరికమే ఉండదు అది కూడా సక్రమము ఖర్చు పెట్టడం లేదు సరే ఇది తప్పకుండా ఇది చేయాలి అది ఇది చేయని వాడు మళ్ళీ నమాజ్ చదివాను నేను రోజా ఉన్నాను ఖురాన్ చదువుతున్నాను అంటే కుదరదు దేవుడు నీకు ఇచ్చాడు ఇందులో నుంచి జకాత్ ఇవ్వాలి తప్పనిసరి ఇవ్వాలి ఇది నీ బాధ్యత ఇది కూడా ఒక ఫర్జ్ విధి దాని తర్వాత నాలుగో విషయం కూడా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు ఆ రంజాన్ పండగ రోజు కేవలం నేను అన్ని సౌకర్యాలతో సెంటు పూసుకొని మసీదు పోయే ముందు సదఖా ఫిత్ర్ కూడా ఇచ్చేయాలి ఆ సదఖా ఫిత్ర్ ఎట్లా 2.5 కిలో గోధుమ రేటు ఏ రేటు ఉందో ఇప్పుడు ఆ రేటు ప్రకారం ఆ ఫిత్ర్ అనేది ప్రతి పుట్టిన బాబు నుంచి చిన్న పిల్లడు పుట్టిన శిశువు నుంచి చనిపోయే వాళ్ళ వరకు అందరూ ప్రతి వాడు ఈ ఫిత్ర్ ఇవ్వాలి ప్రతి ముస్లిం ఫిత్ర్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఫిత్ర్ నీ కుటుంబ సభ్యులకి కాదు ఎవరికి ఇవ్వాలి మరి పేదలకు అత్యంతం ఉన్న పేదలకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి పేదలకు అనాథలకు వితంతులకు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు కూడా నీలాగే పండుగ జరుపుకోవడం కోసం ఈ రోజు పండుగ అంటే ఈ పండుగ రంజాన్ కన్నా పెద్ద పండుగ ఏది లేదు అలాంటి పెద్ద పండుగను ఒక్కడివే చేసుకుంటే న్యాయమా నీలాంటి వాళ్ళు కూడా నీలాంటి పేదలాంటి వాళ్ళు నీలాగా వాళ్ళు కూడా మసీద్కి రావాలి రెండు రకాల నమాజ్ చదవాలి కొత్త బట్టలు వేసుకోవాలంటే ఆ రాత్రే ఇచ్చేయాలి లేకపోతే నమాజ్ ముందు ఇచ్చినా ఏం లాభం అతను బట్టలు పోయి కొనుక్కోలేడు ఆ సేమ్యా తీసుకుని వచ్చి తీసుకురాలేకపోయినాడు ఏమో అంటే చేసుకోలేడు అందుకోసం నువ్వు ఏదైతే తింటున్నావో వాళ్ళు కూడా అదే తినడానికి వాళ్ళు కూడా ఆ బట్టలు వేసుకోవడానికి ఆ ఫిత్ర్ అనేది రాత్రే ఇచ్చేయాలి ఆ నమాజ్ ముందే ఎలాంటి పరిస్థితుల్లో పేదలకు వితంతులకి అలాగే అనాథలకి ఇవ్వాలి అని ఉంది ఆ ఫిత్ర ఇవ్వని వాడు దుర్మార్గుడు అని కూడా అక్కడ చెప్పారు అంటే ఇస్లాం ఎలాంటి అంటే ఇస్లాం మానవత్వాన్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చింది తర్వాత రోజా నమాజ్ హజ్ జకాత్ ఇవన్నీ నీ సొంత విషయాలు నువ్వు చేసుకో కానీ ఈ 5-4 వస్తువులు కూడా తప్పకుండా పాటించాలి అలా ఒకటి పాటించి ఒకటి చేయని నేను ఖురాన్ చదువుతున్నా బస్ నాకు స్వర్గం దొరకదంటే ఇది కుదరదు లేదు నేను నమాజ్ చదువుకుంటున్నా నాకు అన్ని అల్లా మాఫ్ చేసేస్తాడంటే ఇది కుదరదు నా దగ్గర ధనం ఉంది దౌలత్ మొత్తం చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ నేను పీసినారి పేదలకు ఇవ్వను అంటే అది దేవుడు క్షమించడు
ఆ రోజు ఖురాన్లో ఉంది హదీసులో ఉన్నాయి ఈ ఏదైతే ను ధనం సంపాదించి పోయావో మళ్ళీ ఆ ధనము ఒక పెద్ద సర్పం రూపంలో నీ మెడ పట్టుకుంటుంది అని ఇక్కడ చెప్పారు సోదరులారా అందుకోసం ఈ రంజాన్ లో ప్రత్యేకత ఏమంటే సదఖా ఫితర్ ఉన్న వాళ్ళు జకాత్ ఇవ్వాలి లేని వాళ్ళు నమాజ్ చదువుకోవాలి రోజా ఉండాలి అందరూ నమాజ్ రోజా చదవాలి ఉన్న వాళ్ళు మాత్రం జకాత్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి లేని వాళ్ళకి ఇవ్వాలి పేదలకు ఇవ్వాలి ఇంకా ఉన్నవాడు హజ్ కి పోయి రావాలి హజ్ కి ఎవరు పోవాలి హజ్ కి నాలాంటి వాళ్ళు హజ్ కి పోలేం ఎవడైతే అప్పులో ఉండి ఏదో తన జీవితం అట్లా సాగదీస్తున్నాడు అలాంటి వాడు కాదు ఎవరి దగ్గర అయితే డబ్బు ధనం ఉందో అలాంటి వాడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కసారి హజ్ కి పోయి రావాలి అది కూడా ఒక ఫర్జ్ విధిగా ఒక్కసారే డబ్బులు ఉన్నవాడు నాలుగు సార్లు పోతున్నాడు ఎందుకు భయ్ అవసరం లేదు విధి అనేది ఫర్జ్ అనేది ఒకసారే తర్వాత అన్ని నఫిల్ పోతే పోవచ్చు లేకపోతే నేను ఇష్టం కానీ అదే డబ్బులు ఉన్నవాడు నువ్వు ఒకసారి ఫర్జ్ అయినావు రెండోసారి పేదవాడికి పంపు నీ తరపు నుంచి ఆ పుణ్యం అంతా నీకే కానీ అలా చేయడం లేదు చాలామంది రెండు మూడు సార్లు పోతారు అది ఒక వేరే ఆలోచనతో వేరే ఉద్దేశంతో పోతున్నారు అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఇస్లాం చెప్పేది ఏమంటే ఇస్లాం నిర్వచించిన ఇస్లాం తీసుకొచ్చిన ఐదు నియమాలు తప్పకుండా ముస్లిం పాటించాలి అలాగే పేదల కోసం అలాగే వితంతల కోసం అనాథల కోసం లేని వాళ్ళ కోసం మీ నీ వరకు సహాయం చేయాలి నీ వరకు వాళ్ళకు ఆదుకోవాలి అండగా ఉండాలి అదే ఇస్లాం చెప్పింది అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఈ రంజాన్ నెలంతా అదే ఇక్కడ చెప్పారు రంజాన్ దానం చేసే నెల ఇది నువ్వు ఏం చేస్తావో చేసుకో సోదరులారా అందుకోసం కొన్ని రాజకీయ శక్తులు మానవత్వాన్ని మరిచి హిందూ ముస్లిం ఐక్యతని కావాలని చెడగొడుతున్నారే తప్ప వాస్తవానికి హిందూ ముస్లిం ఐక్యత అవసరం హిందూ ముస్లిం భాయి భాయిగా హిందుస్థాన్లో ఉంటున్నారు ఇక్కడ ప్రతి ముస్లిం తన నియమాల్ని పాటిస్తూ ఇతర వేరే వాళ్ళని గౌరవించాలి ఆ రకంగా గౌరవిస్తున్నారు కొంతమంది మాత్రం కొన్ని రాజకీయ దురుద్దేశాల వల్ల వాళ్ళ మాటలు నమ్మి సమాజాన్ని చెడు చేస్తున్నారు సమాజాన్ని విషపూరితం చేస్తున్నారు స్వలాభం కోసం సొంత లాభం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని దేవుడు క్షమించడు అతనికి ఇంక పేదవాళ్ళు చెప్తా ఉన్నారు ఈయన ఈ తప్పు చేస్తున్నాడు ఈయన దుర్మార్గం చేస్తున్నాడు చాలా అన్యాయంగా చేస్తున్నాడు ఇతను పైవాడు చూస్తున్నాడు నీకు శిక్ష పైన దొరుకుతుందని పైన అంతవరకు లేదు ఇక్కడే ఆయనకు శిక్ష దొరుకుతుంది శిక్ష ఇక్కడే పడుతూ ఉంది అందుకోసం మనమందరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన సక్రమైన మార్గంలో నడిస్తే అక్కడ కూడా ఇక్కడ కూడా మా న్యాయము స్వర్గము అరే స్వర్గం అనేది ఏంటి మంచి చేసిన వాడు అతని అక్కడైనా ఇక్కడైనా స్వర్గం మానవత్వం ఉన్నవాడికి అక్కడైనా ఇక్కడైనా స్వర్గం నలుగురికి సహాయపడేవాడికి అక్కడైనా ఇక్కడైనా స్వర్గం అలా లేకుండా నేను సొంతం నా మనిషి నాకు నేను నా భార్య పిల్లలు నా కుటుంబం వరకే ఆలోచించిన వాడు అది అతను సమాజానికి పనికిరానివాడు స్వలాభం చూసుకునేవాడు అలాంటి మనిషి కోసం ప్రపంచంలో ఎక్కడ స్థానం లేదు నలుగురికి సహాయపడేవాడికే ప్రపంచంలో స్థానం ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఖురాన్లో చెప్తున్నారు హదీసుల్లో చెప్తున్నారు అదే ఈరోజు పెద్ద మత గురువులు చెప్తున్నారు అనేక మంది చెప్తున్నారు విద్వేషాలకి రెచ్చగొట్టే ప్రసంగాలకి అలాగే మానవత్వాన్ని మరిచి ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేసేవారికి ప్రపంచంలో స్థానం లేదు అని పెద్ద పెద్ద గురువులు మత గురువులు చెప్తున్నారు ఈ రకంగా మా రంజాన్ నెల ప్రత్యేకం అలాగే ఈదుల్ ఫితర్ అంటే ఏమిటి రోజా అంటే ఏమిటి నమాజ్ అంటే ఏమిటి ఖురాన్లో ఏం చెప్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అనే విషయాల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొచ్చాను ఈ సందర్భంగా నాకు ఈ
అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే అధ్యక్ష వర్గాన్ని నేను ధన్యవాదాలు చెల్లిస్తుంటూ నా ఉపన్యాసం నేను ముగిస్తున్నాను. థాంక్యూ కామ్రేడ్స్.